నమస్తే వెల్కమ్ టు కేజీవీ తెలుగు నేను వసంత్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల ఎవరో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే మరొక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం విజయనగరం జిల్లా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ప్రముఖమైనది కురుపాం మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు వైసీపీ కంచుకోటుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ కనిపిస్తోంది అధికారంలో ఉండి ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది అయితే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చామని అందరూ ఓట్లేస్తారని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు టీడీపీ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రాలేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది ఉత్తరాంధ్రలో కీలకమైన ఎస్టీ నియోజకవర్గం కురుపాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ శత్రుచర్ల విజయరామరాజు ఇక్కడి నుంచి ఎన్నికైన నేతలే ఈ నియోజకవర్గం పేరుకే గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానమైన మిగిలిన సామాజిక వర్గాలు కూడా అదే స్థాయిలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి ఈ నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబం తొలి నుంచి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తోంది శత్రుచర్ల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జనార్దన తాట్రాజ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఈయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు శత్రుచర్లతో కలిసి టీడీపీలో చేరారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి సీన్ మారిపోయింది అప్పటి నుంచి ఈ నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారిపోయింది గడిచిన రెండు ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి వరుసగా గెలిచారు జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు శ్రీవాణిని ఢీకొట్టేందుకు తోయక జగదీశ్వరి వైరిచర్ల వీరేశ చంద్రదేవ్ సై అంటే సై అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి ఘన విజయం సాధించారు మొత్తం పోలైన ఓట్లలో యాభై రెండు శాతం సాధించారు టీడీపీ తరపున బరిలోకి దిగిన ప్రియా తాట్రాజ్కు కేవలం ముప్పై నాలుగు శాతం ఓట్లే వచ్చాయి ఇక్కడ జనసేన ప్రభావం దాదాపుగా ఉండదు వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించారు పుష్పశ్రీవాణి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విపక్షంలో ఉన్నందున అమలు చేయలేదని అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని హామీ ఇవ్వటంతో ప్రజలు ఆమెకు గత ఎన్నికల్లో రెండోసారి ఛాన్స్ ఇచ్చారు వైసీపీ టీడీపీలు రెండూ కూడా నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేటాయించాయి ఈసారి కూడా అలాగే కేటాయించే అవకాశాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థిగా శ్రీవాణినే ఖరారు చేసే అవకాశం ఉంది టికెట్ల కసరత్తు జరుగుతున్న కురుపాంలో సీటు మారుస్తారన్న ప్రచారం ప్రారంభం కాలేదు దీంతో టికెట్ దక్కుతుందని శ్రీవాణి నమ్మకంతో ఉన్నారు అందుకే ప్రచారం కూడా ప్రారంభించారు పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు ఆమె తరపున వ్యవహారాలు చక్కబెడుతున్నారు అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలమయ్యారు డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ అభివృద్ధికి నిధులు కేటాయింప చేయలేకపోయారు పూర్ణపాడు లాబేసు వంతన నిర్మాణం ఇసుక అక్రమ లాంటి వ్యవహారాలు వంటివి శ్రీవాణికి మైనస్ గా కనిపిస్తున్నాయి పైగా కుటుంబంలోనూ వివాదాలున్నాయి పుష్ప శ్రీవాణి మామ చంద్రశేఖర్ రాజు కొన్నాళ్ల క్రితం వైసీపీకి బై చెప్పారు ఆయన టీడీపీలో చేరారు టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పేరు ఎక్కువగా పరిశీలనలోకి వస్తోంది ఈమెకు కురుపాంలో బలమైన నేతగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు మద్దతుంది మరోవైపు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ కుమారుడు వైరిచెడ్ల వీరేశ చంద్రదేవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు పుష్ప శ్రీవాణి పనితీరు నచ్చని వారంతా టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గ ప్రజల్లో రెండో స్థానంలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో ఒకరైన జనసేన మద్దతు ఇక్కడ కీలకం కాబోవటం లేదు ఆ పార్టీకి పెద్దగా మద్దతు కూడా లేదు అయితే తెలుగుదేశం పార్టీ ఎంత వేగంగా అభ్యర్థిని ఖరారు చేస్తే అంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వైరి చర్ల శత్రుచర్ల కుటుంబాలు రెండింటిని ఏకతాటిపైకి తెస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేక పథకాలు అందని వారి అసంతృప్తి ఒకే థాట్పై తెస్తే గెలుపు సులువు కావచ్చు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లస్ ప్లీజ్ టు ప్లీజ్ కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్